హలో అండి, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఇంతకన్నా బెటర్గా మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేసేస్తున్నానండి. ఈరోజు వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటాను. నేను ఫస్ట్ వీకే వరలక్ష్మి పూజను అయితే కంప్లీట్ చేసేసుకున్నాను. అది కూడా 10:30 లోపే అన్నమాట. నా పూజ చాలా ప్రశాంతంగా ఎలాంటి హడావిడి లేకుండా అయ్యింది. ఇంత ప్రశాంతంగా నా పూజ జరుపుకోవటానికి నేను ఎలాంటి టిప్స్ ఫాలో అయ్యాను అనేది ఈరోజు వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటాను. ఇక కొంచెం కూడా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా. ఈ టిప్ నేనే కాదండి, నాతో పాటు మీరందరూ కూడా మనమందరం కూడా ఫాలో అవుతాం. ఏంటి అంటే, నైట్ 10 తర్వాత 10:30 తర్వాత మెట్లు అవి తడిగుడ్డ పెట్టుకొని, ఇంటి ముందు తడిగుడ్డ పెట్టుకొని, ముగ్గులు అవి పెట్టుకోవడం అయితే మనం మ్యాక్సిమం నైట్ టైమే చేస్తాము. ఎందుకు అంటే ఇంకెవరు బయటకు వెళ్ళరు, బయట వాళ్ళు ఎవరు లోపలికి రారు. సో మన ముగ్గులు మార్నింగ్కి మంచిగా ఉంటాయి. ఇలా ముగ్గులు పెట్టుకోవడంతో పాటు నేను మామిడి కొమ్మలు అవి కట్టుకోవడం కూడా నేను నైట్ టైమే కంప్లీట్ చేసేసుకుంటాను. మార్నింగే అన్నీ చేయాలంటే చాలా హడావడిగా అనిపిస్తుంది. చూస్తున్నారు కదా, ఇలాగా ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ ఏమైనా పెట్టాలన్నా సరే గుమ్మానికి నైట్ టైమే పెట్టేసుకుంటాను. ఇంకా వీటితో పాటు పసుపు బొట్లు అవి పెట్టడం, అవన్నీ కూడా నైట్ టైమే కంప్లీట్ చేసేసుకుంటాం. ఇప్పుడు మార్నింగ్ మనకి ప్రశాంతంగా అనిపిస్తుంది. మామిడి కొమ్మల్ని నా మొక్కలు అయితే డామినేట్ చేసేస్తున్నాయి కదా. నా మొక్కలే మామిడి కొమ్మల కన్నా ఎక్కువ గ్రీన్గా కనిపిస్తున్నాయి. మీకు డే వ్యూ చూపిస్తాను. అవేం పెద్దగా ఆనట్లేదు, ఈ మొక్కలే ఎక్కువ గ్రీన్గా కనిపిస్తున్నాయి. ఈ అరీలియం ప్లాంట్స్ పైన ఉన్న స్లాబ్కి టచ్ అయిపోయేవి, అంత పొడుగ్గా ఉండేవండి. వాటిని నేను ఎరగొట్టేసాను మరి అంత పొడిగి ఎందుకు అని. ఇంకా మనం లోపలికైతే వెళ్ళిపోదామండి. ఫస్ట్ నేను అమ్మవారి బ్యాక్గ్రౌండ్ రెడీ చేసుకున్నాను. ఇది చాలా సింపుల్గా అయిపోయిందండి, పెద్ద కష్టమేం కాదు. చాలా సింపుల్ డెకరేషన్. అండ్ ఇంకా అమ్మని రెడీ చేసుకున్నాను, అమ్మని మంచిగా అలంకరించేసుకున్నాను. అమ్మ అలంకరణ కొంచెం టైం పట్టింది, సారీ చిన్న క్రాస్ ఉంది అందుకనే. ఇంకా అంతా అయిపోయిన తర్వాత నేను ఎక్కడైతే పీఠం పెట్టుకున్నానో అక్కడ పూజకు సంబంధించిన సామాన్లన్నీ పెట్టి రెడీగా ఉంచుకుంటానండి. 2 బౌల్లో అక్షింతలు పెట్టుకున్నాను. ఒకటి పూజ కోసం, మనం పూజలో యూజ్ చేస్తాం కదా. సెకండ్ బౌల్లో అక్షింతలు దేనికి అంటే, మనం తాంబూలం ఇచ్చేటప్పుడు వాళ్ళు కాళ్ళు ముక్కుతాం కదా, వాళ్ళు మన నెత్తిపైన వేస్తారు కదా, అలా అన్నమాట. దానికోసం మనం ఇలా వాడినవి మళ్ళీ భగవంతుడికి అయితే యూజ్ చేయకూడదండి, దేవుడికి మళ్ళీ సపరేట్గా పెట్టుకోవాలి. అందుకని ఇలా నేను 2 బౌల్లో పెట్టుకున్నాను. నెక్స్ట్ నేను పూజలోని మనం గంధం యూజ్ చేస్తాం కదా, గంధం కూడా నేను రెడీగా బౌల్లో వేసి ఉంచుకున్నాను. మార్నింగ్ రోజ్ వాటర్తో కలిపితే సరిపోతుంది. అమ్మవారికి జవ్వాది ఇష్టం కాబట్టి కొంచెం జవ్వాది కూడా అందులో వేశాను. అండ్ మనం అమ్మకి పసుపు కుంకుమ సమర్పిస్తాం కదా, వాటిని కూడా నేను బౌల్లో వేసి రెడీగా ఉంచుకున్నాను. ఇంకా దీన్ని కలసు ముందు పెట్టడమే. అండ్ నెక్స్ట్ మనం నామాలు అవి చదువుకునేటప్పుడు పసుపు కుంకుమ అక్షింతలు వేస్తాం కదా, అందుకోసం అని చెప్పి, పూజ కోసం అని చెప్పి మళ్ళీ పసుపు కుంకుమ పెట్టుకున్నాను. అది సమర్పించాము, ఇది పూజ కోసం అనమాట. నెక్స్ట్ ఇది మన ఇంటికి వస్తారు కదా తాంబూలం తీసుకోవటానికి, వాళ్ళకి పెట్టడం కోసం. ఆల్రెడీ చెప్పుకున్నాం కదా మనం యూజ్ చేస్తున్నది దేవుడికైతే మళ్ళీ పెట్టకూడదండి. నెక్స్ట్ నేను అగరబత్తి ఇవన్నీ కూడా రెడీగా పెట్టుకుంటాను. వన్స్ మనం ఏమంటారు పూజా ప్లేస్లో కూర్చుండిపోయాం అనుకోండి, బాడీ మొత్తం ఫ్లోర్కి టచ్ చేసుకొని కూర్చుండిపోయిన తర్వాత మళ్ళీ అబ్బా అగ్గి పెట్టి అగరబత్తి అని లేవాలంటే నాకైతే చాలా కష్టంగా అనిపిస్తుంది. అందుకనే నేను ముందు రోజే అన్నీ రెడీగా పెట్టుకుంటాను, ఒక ప్లేట్లో పెట్టి ఇంకా పూజ చేసుకోవడమే అలా కూర్చొని. వన్స్ కూర్చున్న తర్వాత లేవడం అయితే నాకు చాలా కష్టంగా అనిపిస్తుందండి. ఇలా అన్నీ మీకు చూస్తే అర్థమైపోతుంది కదా, హారతి బిళ్ళలు, కలు, ఒత్తులు, గంధం, ఇలా అన్నీ నేను ఒక దగ్గర పెట్టుకొని రెడీగా ఉంచుకుంటాను. మనం పీఠం ఎక్కడైతే పెట్టుకోవాలనుకుంటున్నామో అక్కడ పెట్టుకొని రెడీగా ఉంచుకుంటాను. అండ్ వీటితో పాటు మనం వరలక్ష్మి పూజకి తోరణాలు అయితే కట్టుకుంటాం కదా, చేతికి తోరణం కట్టుకోవాలి. అండ్ కలశానికి కూడా మనం పసుపు కొమ్ముతో మనం కలశానికి కూడా తోరణం కడతాం కదా, తోరణం అనే అనాలేమో దాన్ని ఏమంటారో నాకు తెలీదు, దానికి కూడా నేను రెడీ చేసి పెట్టుకుంటాను. ఇలా దారాలన్నీ రెడీ చేసి పెట్టుకుంటాను కానీ వీటికైతే పసుపు ఇప్పుడు రాయనండి. పూజ చేసేటప్పుడు పూజకు ముందు నేను వీటికి పసుపు అయితే రాసి రెడీగా పెట్టుకుంటాను. అండ్ పసుపు కొమ్ము, ఇంకా మనం లాస్ట్లో ధూపం ఇస్తాం కదా, ధూపానికి సంబంధించింది కూడా ఇవన్నీ కూడా నేను అక్కడే పెట్టుకుంటాను. అండ్ ఆవు నెయ్యి మెయిన్ కదా, మనం అమ్మవారికి ఆవు నెయ్యితోనే దీపాలు పెడతాం కాబట్టి దీన్ని మెల్ట్ చేయాల్సిన అవసరం లేదండి. మా వైజాగ్లో అయితే అస్సలు అక్కర్లేదు, వేడికి మేమే మెల్ట్ అయిపోతున్నాము, అంత వేడిగా ఉంది వైజాగ్లోని. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక చిన్న ప్లేట్లోని నేను పసుపు తీసి పెట్టుకుంటాను, ఎందుకంటే ఈ దారాలకి మనం రాయాలి కదా, కలసం పెట్టే పీఠం మీద కూడా మనం పసుపు రాసి ముగ్గు వేయాలి కదా, దానికోసం అనమాట ఇది. ఇంకా వచ్చిన వాళ్ళకి కాళ్ళకు రాయడానికి తాంబూలం ఇచ్చేటప్పుడు వేరే బౌల్లో అయితే నేను పసుపు తీసి పెట్టుకున్నాను. మీలో ఎంతమంది గుర్తుంది, నా చిన్నప్పుడు అయితే నాకు బాగా గుర్తుంది. ముందు రోజు వచ్చిన వాటర్ అమ్మ నిండుగా ఉండే బిందెలో పట్టి మా పూజ ప్లేస్లో పెట్టుకునేవారు, ఆ వాటర్ని పూజకి వాడేవారు. అండ్ ఇంకొక బిందెలో వంటగదిలో అయితే పెట్టుకునేవారు, ఆ వాటర్ని వంటల కోసం అయితే యూజ్ చేశారు. ఈ రోజుల్లో అవసరం లేదు కదా. కూర్చునే ముందు ఖచ్చితంగా ఒక బౌల్తో
అదే ఒక చిన్న చెంబుతో నీళ్ళైతే పక్కన పెట్టుకోండి. అండ్ నేను ఇలాచి పౌడర్ కూడా ముందు రోజే చేసి రెడీగా ఉంచుకున్నాను. దీన్ని మంచిగా వడగట్టేశాను. మధ్య మధ్యలో పీచు పీచుగా తగిలితే కొంచెం చిరాకుగా అనిపిస్తుంది కదా, అందుకని. అండ్ నెక్స్ట్ డే కావాల్సిన పప్పులన్నీ కూడా నేను బౌల్లో వేసి రెడీగా ఉంచుకున్నానండి. పరమాన్నానికి రైస్ కూడా నేను ఒక చిన్న బౌల్లో వేసి రెడీగా ఉంచుకున్నాను. వాటర్లో నానబెడితే పరమాన్నం చాలా ఫాస్ట్గా కుక్ అవుతుంది. పూజకు కావలసిన సామాన్లు కూడా తోమి రెడీగా ఉంచుకున్నాను. రేపు పూజనుగా ఈరోజు లాకర్ నుంచి తెచ్చుకోకుండా ఒక వెడ్నెస్డే కానీ మండే కానీ తెచ్చుకుంటే మనకి కొంచెం ప్రశాంతంగా ఉంటుందండి. అన్నీ ముందు రోజే అంటే మనకి కూడా కొంచెం కష్టంగా ఉంటుంది కదా, అన్ని పనులు ముందు రోజే చేయాలి అంటే కనుక. కుకింగ్ కావాల్సిన అన్ని థింగ్స్ కూడా నేను తీసి బయట అయితే పెట్టుకున్నాను. అండ్ పోపులు పెట్టి కూడా ఫిల్ చేసుకున్నాను. మీకు అన్నీ చాలా సిల్లీ థింగ్స్లా అనిపిస్తుంది కదా, కానీ ఇలా ముందుగా మనం అన్నీ ప్రిపేర్ చేసుకోవడం వల్ల మనకి పని అనేది చాలా ఈజీగా ఉంటుందండి. ఇంకా పూజకి కావాల్సిన ఫ్రూట్స్ కూడా నేను కడిగి పెట్టుకున్నాను. వీటి మీద ఒక నాప్కిన్ వేసి అలా రెడీగా ఉంచుకుంటానండి. కొబ్బరికాయ మీద మనం పీచు తీసి రెడీగా ఉంచుకున్నాం అనుకోండి, ఇంకా పూజలో యూజ్ చేసుకోవటమే, కుట్టే ముందు తీయాల్సిన అవసరం అయితే ఉండదు కదా. ఇది కూడా టైం సేవింగ్ టిప్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి పూజకు కావలసిన అన్ని సామాన్లు కూడా నేను రేపు పూజనుగా ఈరోజు అయితే వెళ్ళి తెచ్చుకోనండి. మినిమం 2 డేస్ ముందు వెళ్తాను మార్కెట్కి. ముందుగా వెళ్ళటం వల్ల మనకి రేట్లు తక్కువగా ఉంటాయి, తక్కువ రేట్కి ఎక్కువ క్వాంటిటీ వస్తుంది, ప్లస్ మార్కెట్ కూడా కొంచెం ప్రశాంతంగా ఉంటుందండి. జనాలతో కిక్కిరించిపోయి ఉండకుండా పువ్వులు, కొబ్బరికాయలు, పళ్ళు, గాజులు, ఇంకా చెక్కలు ఇలాంటివి ఏవైనా ఉంటే కనుక నేను అవి ముందే 2-3 డేస్ ముందే నేను తెచ్చుకుంటాను. ఇంకా రేపు పూజనుగా ఈరోజు తెచ్చుకునేవి ఏవైనా ఉన్నాయంటే కనుక అట్టిపళ్ళు. నెక్స్ట్ వచ్చేసి అమ్మవారికి మంచి వాసన వచ్చే పూలు అంటే ఇష్టం కదా, మల్లె పువ్వులు, విరజాజులు అలాంటివి ఏవైనా ఉంటే కనుక నేను రేపు పూజనుగా ఈరోజు తెచ్చుకుంటాను. ఇది ఇంకా మీకు చాలా సిల్లీగా అనిపిస్తుంది కానీ ఇది కూడా మంచి టిప్ అండి. మనం కొత్త సారీ కట్టుకుంటాం కదా, సారీ పెట్టికోట్ అండ్ మనం బ్లౌజ్ కూడా మనం రెడీగా ఒక దగ్గర పెట్టుకున్నాం అనుకోండి, వెతుక్కోవాల్సిన అవసరం ఉండదండి పిన్స్తో సహా. అండ్ బ్లౌజెస్ని ముందు రోజు ట్రై చేసి చూసుకోండి. మార్నింగ్ వేసుకునే ముందు ఇప్పడం కుట్టడం లాంటి పనులు లేకుండా ముందు రోజే రెడీగా ఉంచుకున్నామంటే కనుక మన పని కూడా చాలా ఈజీగా అయిపోతుంది. అమ్మయ్య మనం అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకున్నాం కదా పూజకు కావాల్సినవన్నీ. ఇది నెక్స్ట్ డే అంటే ఫ్రైడే రోజు మార్నింగ్ 4:30కి అయితే నేను లేచాను. అంతకన్నా ముందు లేవడం నా వల్ల అయితే కాదండి. నైట్ పడుకునేటప్పటికి ఆల్మోస్ట్ 12:30 దాటిపోయింది. నైటే తడిగుడ్డ పెట్టాను, బట్ పాచిగుమ్మం అంటారు కదా అందుకని ఒక్కసారి హాలు వంటగది అయితే చీపురుతో నేను క్లీన్ చేసేసాను. ముందు లేవగానే చేసిన ఫస్ట్ పని ఏంటి అంటే కనుక మనం బౌల్లో తీసుకున్న పప్పులు అన్నింటిలో కూడా వాటర్ అయితే వేసాను. నాకు ఈ పని అంతా అయ్యేలోగా అవి నానిపోతాయి కదా, ఇంకా నేను వంట చేసుకోవడమే. నా స్నానం అన్నీ అయినప్పటికీ ఆల్మోస్ట్ 5:30 అయిపోయింది. 5:30కి అయితే నేను వంట స్టార్ట్ చేశాను. కుక్కర్లో పప్పు పెట్టాను. పూర్ణం బూర్ల కోసం నెక్స్ట్ ఆ వెనకాల ఉన్నది చింతపండు, పక్కనున్నదేమో పాలు. పరమాన్నం కోసం వెనకనున్న కుక్కర్లో రైస్ పెట్టాలండి. పక్కనున్న ఐరన్ బౌల్లో డీప్ ఫ్రై కోసం అన్నమాట. ఇక్కడ పప్పు అయితే వేసాను గారెల కోసం. అండ్ మనం యూజ్ చేస్తున్న ఆ నానబెట్టిన బౌల్స్ ఉంటాయి కదా, వాటిని అలానే వదిలేకుండా ఇలా వెంటనే కడిగి పక్కన పెట్టుకున్నాం అనుకోండి లాస్ట్లో ఎక్కువ గిన్నెలు అయిపోవు. అండ్ ఆ డబ్బా దేనికోసం అంటే కనుక కడిగిన వాటర్ అంతా అందులో వేయడానికి. పప్పు కడిగిన నీళ్ళు మొక్కలకి చాలా మంచిది కదా, అందుకని. ఓకే, నెక్స్ట్ ఒక చిన్న టిప్ అండి, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను, బిగినర్స్ కోసం. మనం గ్రైండర్ తీసి రుబ్బు తీయటం కన్నా ఇలా గ్రైండర్ రన్ అవుతున్నప్పుడే రుబ్బు తీయడానికి ట్రై చేస్తాం అనుకోండి, మన పని చాలా ఈజీగా అయిపోతుంది, చాలా ఫాస్ట్గా అయిపోతుంది. నెక్స్ట్ అందులో ఉన్న రుబ్బు అంతా కూడా చాలా ప్రాపర్గా నీట్గా వచ్చేస్తుందండి, ఎక్కువ రుబ్బు వేస్ట్ అవ్వకుండా. అలా అని పండగ రోజు కానీ ట్రై చేశారు, టైం వేస్ట్ అయిపోతుంది. ఎప్పుడైనా ట్రై చేయండి టిప్ని. నేనైతే ఇది శిరీష మై తెలుగు ఛానల్ అని ఒక యూట్యూబర్ దగ్గర చూసి నేర్చుకున్నాను. అండ్ ఒకవైపు వంట అవుతుంది, గ్రైండర్ అవుతుంది, ఇంకొక వైపు నేను పూజకు కావాల్సినవన్నీ కూడా నేను సిద్ధం చేసుకుంటున్నాను. గారెలకి రుబ్బు అయితే అయిపోయిందండి. అండ్ నెక్స్ట్ ఇది బూరెల కోసం డవ్ అనమాట. మనం బూరె పూర్ణం డిప్ చేస్తాం కదా ఆ డవ్. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి నేను ఒకేసారి రెండింటికి తాలింపు వేస్తున్నాను, 1 పాట్ 1 షాట్లో అనమాట. ఏంటి అంటే నేను ఒక బౌల్లో మజ్జిగ చేసి రెడీగా ఉంచుకున్నాను పెరుగు వడల కోసం, ఇంకొక బౌల్లో పెరుగన్నం కలిపి ఉంచుకున్నానండి దద్దోజనం కోసం. ఇలా రెండింటికి ఒకేసారి పోపు వేసేసాను. సో సింపుల్గా 1 పాట్ 1 షాట్ అనమాట. ఎక్కువ గిన్నెలు వేస్ట్ చేయకుండా తోమాల్సిన అవసరం ఉండదు కదా. దీన్ని ఇలా పక్కన పెట్టేసుకున్నాం అనుకోండి, ఇదే బౌల్లో నేను పులిహోర కూడా తాలింపు వేసేస్తున్నాను. మనం పండగ టైంలో ఎక్కువ గిన్నెలు చేసుకోకుండా సింపుల్గా చేసుకోవటానికి కూడా ఎలా చేసుకోవాలి అని మనం కొంచెం ఆలోచిస్తే అర్థమైపోతుంది. నేను ఇందులోనే పులిహోరకైతే తాలింపు పెట్టేశాను.
నా దగ్గర 5 లీటర్ది కుక్కర్ ఒకటి ఉంటుందండి, అది పాన్ షేప్లో ఇలా వెడల్పుగా ఉంటుంది. నేను దాంట్లోనే రైస్ కుక్ చేసి దాంట్లోనే రైస్ చల్లార్చాను. చల్లారిన తర్వాత పులిహోర పొడిపొడిగా వస్తుంది కదా, సో నేను అందులోనే మిక్స్ చేస్తాను కూడా పులిహోర. ఇలా చిన్న చిన్న టిప్స్ ఫాలో అవటం వల్ల ఎక్కువ గిన్నెలు అయితే వేస్ట్ అవ్వవు. నెక్స్ట్ నేను వడలు వేసేసుకోవడమే. ఆల్మోస్ట్ పులిహోర అయితే రెడీ అయిపోయింది, పరమాన్నం కూడా కుక్ అయిపోయింది. ఇంకా వడలు వేయాలండి, 3 రకాల వడలు, పాకం వడలు, పెరుగు వడలు, నార్మల్ వడలు. పాకం అయితే రెడీగా ఉంచుకున్నాను. పూర్ణం బూరెలు, పొంగు బూరెలు, నేనైతే 3 రకాల అన్నాలు, 3 రకాల వడలు, 2 రకాల బూరెలు, ఇంకా సలివిడి, వడపప్పు, 5 రకాల పళ్ళు అయితే అమ్మవారికి నైవేద్యంగా సమర్పించుకున్నాను. నేను ఎంత రిలాక్స్గా ప్రశాంతంగా నా పూజ అయితే చేసుకున్నానో మీరు కూడా అంతే ప్రశాంతంగా మీ పూజను కంప్లీట్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా నేను అమ్మవారిని అయితే కోరుకుంటున్నాను. ఐ హోప్ నా వీడియో మీకు నచ్చింది, మోటివేషన్ ఇచ్చిందనే అనుకుంటున్నాను. అయితే నా వీడియోకి ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోద్దు. నాకు ఈ అమ్మవారి అలంకరణ కన్నా ఈ పూజ మందిరంలో అలంకరణ ఎక్కువ టైం పట్టిందండి. అమ్మవారి అలంకరణ చాలా సింపుల్గా అయిపోయింది. ఓకే, అయితే మరొక వీడియోతో నేను మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు బాయ్ బాయ్.